అనంతపురం జిల్లాలో జరిగిన రాహుల్ సభలో వేదికపైకి కోట్ల సూర్యప్రకాష్ను అనుమతించకపోవడంపై కర్నూలులో కోట్ల అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. తనకు జరిగిన అవమానానికి కార్యకర్తలు మనస్తాపం చెందారని కోట్ల సూర్యప్రకాష్ అన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీని మాత్రం వీడేది లేదని చెప్పారు. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కొంత అవమానమే జరిగినట్లు చెప్పవచ్చు. అయితే ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి కూడా పనిచేయడం జరిగింది. అయితే ఈ పర్యటనలో మాత్రం అక్కడ ఇన్ఛార్జ్లు మాత్రం కేఎస్ ప్రకాష్ రెడ్డి అని రాయడం, అక్కడ ఎంట్రీ దగ్గర మాత్రం కేఎస్ ప్రకాష్ రెడ్డిని అనౌన్స్ చేసిన వెంటనే ఇతను వెళ్ళాడు. అక్కడ ఎస్పీజీ పోలీసులు కూడా మీ పేరు ఏంటి అని అడిగితే నేను కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అని చెప్పాడు. అయితే కేఎస్ రెడ్డికి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి టాలీ కాకపోవడంతో మీరు కాదు అని చెప్పి ఆయన రిటర్న్ పంపించారు. వేదికపైకి అలౌ చేయలేదు. దీంతో ఆయన కొంత మనస్తాపానికి గురయ్యారు. వెంటనే కర్నూలు జిల్లా నుంచి 150 వాహనాల్లో అనంతపురం జిల్లాకు వెళ్ళిన కోట్ల వర్గీయులంతా కోట్లతో పాటు అందరూ కర్నూలుకి రావడం జరిగింది. వెంటనే ఆయన సొంత గ్రామమైన కోటమూరు నియోజకవర్గంలోని లద్దగిరి గ్రామానికి చేరుకున్నారు. అయితే అప్పటికే వెంటనే వేదికపై ఉన్న నేతలంతా కోట్లను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసేప్పటికీ అతను వెంటనే కొంత ఆగ్రహానికి గురై వెంటనే తిరిగి రావడం జరిగింది. అయితే ఇతను లద్దరికి చేరుకున్న వెంటనే నిన్న రాత్రి కేంద్ర మాజీ మంత్రులైన పల్లంరాజు, కన్నమూరి బాపురాజు, రాష్ట్ర మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి వీళ్ళంతా కలిసి రాష్ట్ర నేతలంతా కలిసి కోట్ల ఇంటికి రావడం జరిగింది. రాత్రి అంతా మరణాలు కూడా చేయడం జరిగింది. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు తప్ప వాంతిడిగా చేసిన సంఘటన కాదని చెప్పి వాళ్ళంతా వివరణ ఇవ్వడం కూడా జరిగింది. దానికి కొంత శాంతించారు కూడా కోట్ల. ప్రస్తుతం మళ్ళీ వాళ్ళ ఉదయం పిసిసి జనరల్ సెక్రటరీ రవిచంద్రారెడ్డి కూడా లద్దగిరిలో కోట్లతో మంత్రాలు కూడా చేశారు. అయితే కోట్లకు క్షమాపణలు కూడా చెప్పారు. ఈ జాతీయ సంఘటన పైన పూర్తి క్షమాపణలు చెప్పి పెద్ద మనసు అంగీకరించాలని చెప్పి కోట్లకు చెప్పడంతో కోట్ల కూడా కొంత శాంతించడం జరిగింది. కార్యకర్తలు కూడా జరిగిన సంఘటన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం కార్యకర్తలంతా ఆగ్రహ వేషాలతో ఉండడం వల్లనే కర్నూలులోనే డీసీసీ కార్యాలయానికి తాళం వేసినట్లు కూడా కోట్ల చెప్పడం జరిగింది. కార్యకర్తలు కూడా తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. అయితే కోట్లకు ఇలాంటి అవమానం జరగకూడదు. కనీసం కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా గుర్తించాలి. దీనిపైన ఢిల్లీ నుంచి ఒక మెసేజ్ రావాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోట్ల కూడా జరిగిన సంఘటన పైన అర్థం చేసుకున్నప్పటికీ కూడా ఢిల్లీ నుంచి ఒక మెసేజ్ వస్తుందని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళారు రాహుల్తో పాటు. అనంతరం ఢిల్లీ నుంచి ఒక మెసేజ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి కోట్ల భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీని విడవలేదు. కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటా, కార్యకర్తలకు అండగా ఉంటా అని చెప్పి ఇప్పుడే మీడియా సమక్షంలో కూడా వెల్లడించారు. ఓకే, అంటే టోటల్ ఇష్యూపై చూస్తే కనుక అనంతపురం జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా రఘువీరారెడ్డి లాంటి వాళ్ళ వెర్షన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ విధానం ఎలా ఉంది? అంటే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్న విధాన పూర్తి పేరును ఎప్పుడు కానీ ఇక్కడ కోట్ల అన్న ఒక నేమ్తోనే నడుస్తుంది. ఈ సంఘటనలో కూడా ఈ అక్కడ వేదిక పైన కోట్ల అని పిలవకుండా కేఎస్ సూర్యప్రకాష్ రెడ్డి అని పిలవడంతో ఆ పేరులో కొంచెం టాలీ రాకపోవడంతో ఇక్కడ ఎస్పీజీ భద్రతా సిబ్బంది మాత్రం ఇతన్ని అలౌ చేయలేదు కోట్లను. దీంతో ఆయన కొంత అలగడం జరిగింది. అయితే అక్కడ పనిచేసిన ఇన్ఛార్జీలు, అక్కడ ఎంట్రీ వేదిక దగ్గర ఉన్న ఇన్ఛార్జీలు సరిగా నేమ్స్ సరిగా చెప్పకపోవడం, ఇక్కడ కొంత తప్పిదం జరిగిందనే ఒక ఆలోచన కూడా వచ్చినట్లు కాంగ్రెస్ అంటే అనంతపూర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న అనంతపూర్ డీసీసీ ప్రెసిడెంట్ అయితే వాళ్ళంతా కూడా క్షమాపణ కూడా కోరుకోవడం జరిగింది. కోట్లకు జరిగిన సంఘటన పైన పొరపాటు జరిగింది, దీన్ని క్షమించాలి, ఇది పెద్ద మనసు ఉండాలి అని కూడా కోట్లకు చెప్పారు. ఇప్పుడు కోట్ల కానీ ఈ దీనిపైన ఒక శాంతియుతంగానే ఉన్నప్పటికీ ఇక్కడ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని ఒక ఆలోచన ఆయన చేస్తున్నారు. కార్యకర్తలు కూడా ఈ ఒక కేంద్ర మాజీ మంత్రిగా ఉన్నప్పటికీ ఆయనకు ఇలాంటి గౌరవం దక్కకపోవడం కనీసం ఇటు ఢిల్లీ పెద్దలు కానీ ఇటు రాష్ట్ర పెద్దలు కానీ ఆ మాత్రం గుర్తించకపోతే ఎలా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోట్ల కూడా కొంత కార్యకర్తలను శాంతించే ప్రయత్నంలోనే ఉన్నారు. పార్టీని కూడా వీడనని చెప్పి కోట్ల చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ పెద్దల్లో మాత్రం ఒక రకమైన గుబులు కనిపిస్తుంది. తమన ఓకే, అంటే ఊళ్ళో సిచ్యువేషన్స్ కానివ్వండి, ఆల్రెడీ ఆఫీస్కు తాళం వేసుకుని వెళ్ళిపోయారు. సో అలాగే సూర్యప్రకాష్ రెడ్డి అనుచరుల వెర్షన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి ఇప్పుడు ఆయన సొంత గ్రామం కొడుమూరు నియోజకవర్గం లద్దగిరి గ్రామంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయనకు ఇప్పుడు కర్నూలు డీసీసీ ప్రెసిడెంట్ అయితే ఇటు ఎమ్మెల్సీ సుధాకర్ బాబు అయితే కర్నూలు చెందిన ప్రముఖులంతా లద్దగిరికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన కోట్లతో పాటే ఉన్నారు. అటు పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీ వచ్చేసి రవిచంద్రారెడ్డి కూడా వచ్చారు. ఇప్పుడు రఘువీరారెడ్డి వచ్చిన తర్వాత కూడా కోట్లను కలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఈ జరిగిన సంఘటన పైన సవివరణంగా కోట్లకు చెప్పే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పుడు కోట్ల కూడా కొంత నిన్న జరిగిన ఇన్సిడెంట్ కి ఈరోజు కొంత శాంతియుతంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు కాసేపు ముందరగా మీడియాకు చెప్పడం జరిగింది. సరే జరిగిన సంఘటన పొరపాటు వల్ల జరిగింది, దీన్ని సరే అర్థం చేసుకుంటాం, పార్టీలోనే ఉంటాం, పార్టీ మారే ప్రసక్తే లేదు అని చెప్పి కూడా కోట్ల చెప్తున్నారు. అయితే కొంతవరకు కోట్లకు జరిగిన అవమానాన్ని చూస్తే కోట్ల వర్గీయులు మాత్రం కొంత మండిపడుతున్నారు. ఢిల్లీ నుంచి ఒక మెసేజ్ రావాలి, అధిష్టానం ఒక
మెసేజ్ వస్తే తప్ప మేము శాంతించే ప్రసక్తి లేదని కోట్ల వర్గీయులు చెప్తున్నప్పుడు కోట్ల కూడా ఆ ఢిల్లీ నుంచి ఏదో ఒక మెసేజ్ వస్తుందనే ఆలోచనతోనే ఉన్నట్లు కనిపిస్తుంది రమణ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.